Hi, hello, salam, namaste, adab, and welcome back to New Unsung Facts. I'm back with another crazy and interesting topic. This video, darling, Prabhas yokka fans ki chala nachutunda nenu anukuntunnanu. Enduko telusa? Ee roju release kanunna Radheshyam movie yokka story ante movie lo Prabhas yokka character aina Vikramaditya real life lo evari character ro real character evaro ee video lo manam telusukundam. Ee video loki vellaka mundu oka sari meeru Radheshyam movie yokka trailer chudandi. Endukante ee video lo manam manaku teliyani konni kotta vishayala gurinchi తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియో అంటే ట్రైలర్ చూసినట్టుంటే ఈ సినిమాలో హీరో పేరు అంటే ప్రభాస్ పేరు విక్రమాదిత్య అండ్ ఇతను వరల్డ్ ఫేమస్ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ అంటే మన చేతి రేఖలు చూసి మన ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే క్యారెక్టర్ ప్రభాస్. ఈ మూవీ అంటే రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ ప్లే చేస్తున్న రోల్ నేమ్ వచ్చేసి విక్రమాదిత్య. అండ్ రియల్ లైఫ్లో ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అని ఈ మూవీ యొక్క డైరెక్టర్ రాధాకృష్ణ అని అడిగినప్పుడు తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? వరల్డ్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఐరిష్ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ అయిన విలియం జాన్ వార్నర్ యొక్క లైఫ్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అండ్ అతను ఇచ్చిన ప్రిడిక్షన్స్ని బట్టి ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నానని చెప్పి రాధాకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. నిజానికి ఈ విలియం జాన్ వార్నర్ అలియాస్ కైరో ఎవరు, ఇతను ప్రిడిక్ట్ చేసినవన్నీ నిజంగా జరిగినాయా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఐఎమ్ సిద్ధు సైనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ అన్సంగ్ ఫ్యాక్ట్స్. విలియం జాన్ వార్నర్ అలియాజ్ ఈ ప్రపంచం మొత్తానికి వరల్డ్ ఫేమస్ పామిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ ఇనూమరాలజీలో దిట్ట. ఇతనికి కైరో అనే పేరు రావడానికి రీజన్ ఏంటో తెలిస్తే మీరు కొంచెం వింతగా ఫీల్ అవుతారు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. విలియం జాన్ వార్నర్ తన నేమ్ని కైరోలాగా ఎందుకు మార్చుకున్నాడో ఇప్పుడు నేను మీకు చెప్తాను. తను చేసే ఈ వర్క్ అంటే పామాలజీ ఆస్ట్రాలజీ చెప్పడం వల్ల తన ఫ్యామిలీ నేమ్ తన పేరు చెప్పుకోవడం వల్ల తన ఫ్యామిలీ నేమ్ ఎక్కడ చెడిపోతుందో అని చెప్పి తన పేరుని కైరోలాగా మార్చుకున్నాడు విలియం జాన్. నిజానికి తనకి చెడ్డ పేరు రావడం కాదు, వరల్డ్ ఫేమస్ రెప్యుటేషన్ తీసుకొచ్చింది ఈ నేమ్ కైరో. కైరో నవంబర్ 1, 1866లో ఐర్లాండ్కి సంబంధించిన డూబింగ్ అనే ప్రాంతంలో జన్మించాడు. కైరో యొక్క తల్లి ఇటువంటి పామాలజీ అండ్ ఆస్ట్రాలజీని చాలా ఎక్కువగా నమ్మేది. చిన్నతనం నుంచి కైరో తన తల్లి దగ్గర ఈ ఆస్ట్రాలజీ పామాలజీ గురించి చాలా ఎక్కువగా వినడం వల్ల అతని బ్రెయిన్లో దీని మీద ఈ సబ్జెక్ట్స్ మీద చాలా ఎక్కువగా మైండ్ ఇంట్రెస్ట్ ఉండేది. కైరో తన చిన్నతనం నుండి తన తల్లి దగ్గర అంటే తన తండ్రికి తెలియకుండా ఈ ఆస్ట్రాలజీ అండ్ పామాలజీ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. అండ్ ఈ టాపిక్స్లో అంటే ఈ ఆస్ట్రాలజీ పామాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కైరోకి. ఇలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే తను ఎంగేజ్ వచ్చిన తర్వాత ఐర్లాండ్ నుంచి ట్రావెల్ చేసి ఇండియాలో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇండియాలో క్షుద్ర పూజలు చేసే కొంతమంది తాంత్రికులతో కొన్ని సంవత్సరాలు గడిపాడు. కొన్ని సంవత్సరాలు అలా తాంత్రికులతో గడిపిన తర్వాత తనకంటూ ఒక ఓన్ రీసెర్చ్ చేయాలని చెప్పి ఈ ఆస్ట్రాలజీ పామాలజీ మీద ఒక ఓన్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. ఈ రీసెర్చ్ చేయడానికి మన ఇండియా నుంచి ఈజిప్ట్కి వెళ్ళి ఈజిప్ట్లో కొన్ని సంవత్సరాలు గడిపాడు. అలా ఈజిప్ట్లో కొన్ని సంవత్సరాల నుండి తన రీసెర్చ్ని కంప్లీట్ చేశాడు. తన రీసెర్చ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి తనకంటూ ఒక ఓన్ ఆఫీస్ స్టార్ట్ చేశాడు. ఈ ఆఫీస్లో ఆస్ట్రాలజీ అండ్ పామాలజీ గురించి చెప్తాడు. తన ఆఫీస్లో తను చెప్పే వర్క్ అంటే ఈ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ వల్ల అది తన ఫ్యామిలీకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి తన నేమ్ని కైరోలాగా మార్చుకున్నాడు విలియం జాన్ వార్నర్. నిజానికి ఇది తనకి ప్రాబ్లమ్స్ తీసుకురావడం కాదు, వరల్డ్ రెప్యుటేషన్ తీసుకొచ్చింది. అంటే ప్రపంచం మొత్తంలో ప్రసిద్ధి చెందాడు. అలా కైరో ప్రిడిక్ట్ చేసినవన్నీ ఎగ్జాక్ట్గా చెప్పింది చెప్పినట్టు జరగడంతో కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ వచ్చింది కైరోకి. ఇలా కొంత ఫేమస్ అయిన తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క పార్ట్ నుంచి సెలబ్రిటీస్ ఇతని దగ్గరకు వచ్చి తన ఫ్యూచర్ని తెలుసుకునేవారు. అలా జరగడం వల్ల వరల్డ్ పాపులర్ పామిస్ట్ లాగా కొద్ది రోజుల్లోనే పేరు తెచ్చుకున్నాడు కైరో. కైరో ఈ ప్రపంచ దేశాల గురించి అండ్ మన దేశమైన భారతదేశం గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాడు. అవి అతను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా జరిగినాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1931లో అంటే ఈ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు. అతను ప్రిడిక్ట్ చేసినట్టుగానే 1931లోనే వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయింది. ఇలాగే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి చెందిన ముస్లిమ్స్ అండ్ హిందూస్ చాలామంది చనిపోతారని కూడా చెప్పాడు. అతను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఎన్నో వేల మంది కాదు లక్షల మంది కూడా చనిపోయారు. అంతేకాదు 1897లో ఇండియాకి ఇంకో 50 ఇయర్స్లో ఇండిపెండెన్స్ వస్తుంది అని చెప్పి అప్పటి క్వీన్ అయిన విక్టోరియాకి ఒక మంచి ప్రిడిక్షన్ ఇచ్చాడు. అతను చెప్పింది చెప్పినట్టు అంటే ఎగ్జాక్ట్గా 1947కి మన ఇండియాకి ఇండిపెండెన్స్
ఇండిపెండెన్స్ వచ్చింది. మనలో చాలామందికి టైటానిక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అని మనకు తెలుసు. ఆ స్టోరీ మొత్తం అంటే టైటానిక్ స్టోరీ మొత్తం ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. అండ్ ఈ టైటానిక్ని బిల్డ్ చేసిన హాలాండ్ అండ్ వుల్ఫ్ యొక్క చైర్మన్ అయిన విలియం పీరీకి ఈ కైరో ఇండైరెక్ట్గా నీ సంపద మొత్తం మునిగిపోతుంది అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అతని వార్నింగ్ కేర్ చేయకుండా ఆ సంపదని తన షిప్ తను వెళ్తున్న షిప్లో తీసుకెళ్ళి ఆ షిప్ మునిగిపోవడం వల్ల తన సంపద మొత్తం కోల్పోయాడు విలియం పీరీ. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. నిజానికి ఇటువంటి ప్రిడిక్షన్స్ ఎన్నో చెప్పాడు. ప్రపంచం మొత్తంలో టాప్ సెలబ్రిటీస్కి వారి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడంలో కేరో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. అండ్ చాలా కంట్రీస్ యొక్క ఫ్యూచర్ని కూడా చాలా మంచిగా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఎంతో వరల్డ్ పాపులర్ అయ్యాడు కేరో. అలా చాలామంది యొక్క ప్రిడిక్షన్ ఎంతో ఎగ్జాక్ట్గా చెప్పి కొంతకాలం తర్వాత తను మ్యారేజ్ చేసుకొని ఇంగ్లాండ్ నుంచి హాలీవుడ్లో ఉన్న కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాడు. అలా కాలిఫోర్నియాకి మూవ్ అయిన తర్వాత ఒక 20 హాలీవుడ్ సెలబ్రిటీస్ తన క్లయింట్స్ లాగా వచ్చిన తర్వాత తను మరణిస్తాడని చెప్పి ఒక బుక్లో రాసుకున్నాడు. అంటే తన డైరీలో రాసుకున్నాడు. అలా ఆ 20 సెలబ్రిటీస్ యొక్క ఫ్యూచర్ ప్రిడిక్షన్ని తనకు వారికి చెప్పిన తర్వాత ఇంకో వన్ అవర్లో చనిపోతాడనగా తన వైఫ్ అయిన లీనా హ్యామోన్కి నేను ఇంకో 1 అవర్లో చనిపోతున్నానని చెప్పి తన ఫ్యూచర్ని చనిపోకముందే ప్రిడిక్ట్ చేసి తన భార్యతో షేర్ చేసుకున్నాడు కైరో. ఇటువంటి ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్, న్యూమరాలజీ అండ్ పామిస్ట్ అయిన కైరో యొక్క లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఈ మూవీ షూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మూవీ ఒక క్లాస్ అండ్ లవ్ స్టోరీలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో విలియం జాన్ వార్నర్ అలియాజ్ కైరో గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కంటిన్యూగా మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి. అండ్ నా నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఛానల్ అండ్ సీ యూ సూన్ విత్ అనదర్ క్రేజీ టాపిక్. అంటిల్ దెన్ బాయ్.